नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइंस चूद्दा। मा स्वच्छंद सेवा संस्थ वृद्धाश्रमंलो आरोग्य किट्लनु अंदजेसिन जिल्ला एसपी राहुल हेग्डे। गंभीरावपेट मंडलंलो नेनु सैतं कार्यक्रमंलो भागंगा सीसी कैमरालनु प्रारंभिंचिन जिल्ला एसपी राहुल हेग्डे। करोनानु जयिंचि विधुल्लो चेरिन टास्क फोर्स सीआई मरियु ड्रैवर्कु स्वागतं पलिकिन पोलीस सिब्बंदि। यल्लारेड्डिपेट मंडलं नारायणपूर् ग्रामंलो करोना बाधितुलकु कांग्रेस पार्टी आध्वर्यंलो नित्यावसर सरकुल पंपिणी। सीएम केसीआर रेवेन्यू चट्टान्नि असेंब्लीलो प्रवेशपेट्टिन सदर्भंगा चंदुर्ति मंडल केंद्रंलो रैतु बंधु समिति आध्वर्यंलो संबरालु। जिला एसपी राहुल हेग्डे आईपीएस आध्वर्यंलो जिल्लालोनि मा स्वच्छंद सेवा संस्थ वृद्धाश्रमंलो उन्न वृद्धुलकु आरोग्य किट्स अंदजेशारु। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ జాగృతగా ఉండాలన్నారు। కరోనా బారిన పడకుండా ట్రస్టులో ఉన్న వారందరికీ ఆరోగ్య కిట్, ఫేస్ మాస్క్, విటమిన్ సి టాబ్లెట్స్, శానిటైజర్లను అందిస్తారు। బయట నుంచి వచ్చే వారితో జాగృతగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని చెప్పారు। మరేదైనా అవసరాలకు బయటికి వెళ్లి వచ్చిన వారు వెంటనే లోపలికి రాకుండా చేతులు కాళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాతే ఇంట్లోకి వెళ్ళాలని చెప్పారు। एसपी మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రులను కొడుకులు మరియు వారి కుటుంబ సభ్యులు చేదోడు వాదోడుగా ఉంటూ మంచిగా చూసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో టౌన్ డిఎస్పీ చంద్రశేఖర్ గారు, సిఐ బన్సిలాల్ గారు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। నేర నియంత్రణలో నేర ఛేదనలో సీసీ కెమెరాలది కీలకమైన పాత్ర అని, సీసీ కెమెరాల స్థాపనకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కోరారు। గంభీరావుపేట మండలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరం జరిగినప్పుడు కెమెరాలు మనకి నేర నిరూపణలో బాగా ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, ప్రజా రక్షణకు కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు। శాంతి భద్రతలను అరికట్టడానికి ప్రజలు తోడ్పడాలని సూచించారు। గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు। గతంలో పలు హత్యలు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు సీసీ కెమెరాలు పట్టించాయన్నారు। అపరిచిత వ్యక్తులను ఆరా తీసేవారు లేకుండా పోయారని, అందుకే సీసీ కెమెరాలు అవసరం ఎంతగానో ఉందని చెప్పారు। సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తాయని, దీని వలన నేరస్తులను సులభంగా పట్టుకోవచ్చునని అన్నారు। ప్రతి గ్రామంలో, పట్టణ వీధులలో కూడా ప్రతి ఒక్కరూ విధిగా కెమెరాలు ఏర్పాటు చేసుకొనుటకు ముందుకు రావాలి అని, నేను సైతం ప్రోగ్రామ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అని కోరారు। ఈ కార్యక్రమంలో టౌన్ డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సిలాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। కరోనాను జయించి విధుల్లోకి చేరిన టాస్క్ ఫోర్స్ సిఐకి మరియు డ్రైవర్ వీరయ్యకు సిబ్బంది సన్మానం చేసి విధులకు స్వాగతం పలికారు। రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో టాస్క్ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్న సిఐ మరియు డ్రైవర్ వీరయ్యలు గత కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సూచనల మేరకు తగు జాగృతలు తీసుకొని కరోనా వ్యాధిని జయించి తిరిగి విధులకు హాజరైన టాస్క్ ఫోర్స్ సిఐ గారికి మరియు డ్రైవర్ వీరయ్యకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాగతం తెలిపి అభినందనలు తెలియజేశారు। ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో కరోనా బాధితులు 30 మందికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సరుకులను శనివారం పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ బాధితులందరికీ ప్రభుత్వం ప్రత్యేకంగా నిత్యావసర సరుకులను 3 నెలలకు సరిపడా ఉచితంగా సరఫరా చేయాలి అన్నారు। గ్రామంలో కరోనా బాధితులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య బాధితులకు ధైర్యం చెప్పి సరుకులను పంపిణీ చేశారు। ఇప్పటికైనా కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు। అంతేకాకుండా ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచాలన్నారు। ఈ కార్యక్రమంలో నిమ్మ నారాయణరెడ్డి, ఎస్కే షాదులు, ఉప సర్పంచ్ మహేందర్, ఎస్కే గౌస్, రాజు, లక్ష్మారెడ్డి, బత్తుల బాబు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు। Thank you।
నాన్నపూర్ గ్రామంలో కోవిడ్ బారిన పడినటువంటి 11 కుటుంబాలకు వారికి ఈ రోజు నాన్నపూర్ కాంగ్రెస్ గ్రామ శాఖ మరియు ఎల్లారెడ్డిపేట మండల శాఖ అదే విధంగా దీనికి సహకరించినటువంటి ఉమేష్ రావు గారు మా సర్పంచ్ గారు ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆ కోవిడ్ బారిన పడినటువంటి ఆ కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించడం జరుగుతుంది అదే విధంగా ఈ వారం రోజుల నుండి లాక్డౌన్ ను కొనసాగిస్తున్నాం అదే విధంగా ఇంకా 3 రోజులు కూడా లాక్డౌన్ ను పెంచుకుంటూ ఈ కరోనాను గ్రామం నుండి తరలివేయడానికి మా గ్రామ పంచాయతీ పాలక వర్గం కూడా ముందుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పత్రికా విలేకరులకు గాని మీడియా మిత్రులకు గాని యూట్యూబ్ ఛానల్స్ పత్రికా విలేకరులకు గాని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు మా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామం లోపట 30 మందికి మరి కరోనా వ్యాధి వచ్చినందున ముందుగా గ్రామం లోపట సర్పంచ్ ఎంపీటిసి గారి ఆధ్వర్యం లోపట గ్రామం లోపట రేపటి వరకు లాక్డౌన్ కూడా ప్రకటించుకోవడం జరిగింది ప్రస్తుతము లాక్డౌన్ కొనసాగుతుంది ఈ కోవిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు ఒక 11 కుటుంబాలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువగలటువంటి వస్తువులు ఈ రోజు మేము అందజేయడం జరుగుతుంది మరి వారికి కోవిడ్ బారిన పడి ఇంటి లోపటనే ఉంటున్నారు కాబట్టి వారికి మండ వారికి చేయాలనేటువంటి మంచి ఉద్దేశం తోటి వారికి ఈ రోజు ఈ సరుకులను అందించడం జరుగుతుంది వారు తొందరగా కోలుకొని మా అందరి లోపట తొందరగా కలవాలి గ్రామం లోపట ఈ కరోనా మళ్ళీ ఇంకొకరికి రాకుండా మా గ్రామం సుభిక్షంగా మంచిగా ఉండాలని చెప్పి మరి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ మా గ్రామం బాగుండాలి మరి మాతో పాటు ఈ కార్యక్రమం లోపట పాల్గొన్నటువంటి సర్పంచ్ గాని ఎంపీటిసి గాని మా నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ సోదరులు గాని ఇతర గ్రామ పెద్దలు గాని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము నూతన రెవెన్యూ చట్టాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో రైతు బంధు సమితి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ తిప్పని శ్రీనివాస్ రైతు బంధు సమితి అధ్యక్షులు లింగాల మల్లయ్య టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పత్తిపాక వెంకటేశం మార్తా గంగాధర్ మర్రి రాములు కత్తి బాలరాజు లక్కర్సు రాజేశం ఎడ్ల శ్రీనివాస్ దివికొండ తిరుపతిరావు లింగాల తిరుపతి పత్తిపాక రాజలింగం వట్టేముల రవి తదితరులు పాల్గొన్నారు చందుర్తి మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో మరియు మండల పెద్దల అధికార పెద్దల సహకారంతో మరియు పిఎస్సి చైర్మన్ తిప్పని శ్రీనివాస్ గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు గారు మరియు రైతు సమన్వయ సభ్యులు మరియు చందుర్తి మండల మరియు ఆ పెద్దలు అందరూ పాల్గొని ఈ యొక్క రైతు రెవెన్యూ చట్టం తీసినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది మరియు ఆ యొక్క సంబరాలు జరుపుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ వెంకటేష్ మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల యొక్క భూభాదలు తీర్చడం కోసం గత 3 రోజుల క్రితము మరి అసెంబ్లీ సమావేశాలలో నూతన రెవెన్యూ చట్టాన్ని అలాగే రెవెన్యూలో కీలకమైనటువంటి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసేటువంటి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి ఈ రోజున చర్చించి ఆమోదించుతున్నటువంటి సందర్భంలో మరి చందుర్తి రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మా చందుర్తి రైతు సమన్వయ కమిటీ గ్రామ కమిటీ అధ్యక్షులు లింగాల మల్లయ్య గారు మండల కమిటీ మెంబరు ఎడ్ల శ్రీనివాస్ గారు అలాగే గ్రామశాఖ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పత్తిపాక వెంకటేష్ గారు మరియు అలాగే గ్రామ కమిటీ మెంబర్ తిరుపతిరావు గారు ఇతర టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యులు రైతు సోదరులందరి సమక్షంలో టపాసులు పేల్చి మరి సంబరాలు చేసుకోవడం జరిగింది గత ఎన్నో సంవత్సరాలుగా మరి దాదాపుగా 60-70 సంవత్సరాల కింద రూపొందించినటువంటి మరి రెవెన్యూ చట్టాలతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని
గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గమనించి మరి ఈ రోజున నూతనంగా అంటే రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకుండా ఏ విధమైనటువంటి లంచాలు ఇవ్వకుండా వారి యొక్క భూమిని కొనుగోలు కానీ ఇతరత్ర విరాసతులు కానీ ఏవైనా కూడా మరి ఆర్థిక పరమైనటువంటి లంచాలతో సంబంధం లేకుండా ప్రజలకు నేరుగా పని జరిగే విధంగా వారికి సరైనటువంటి డాక్యుమెంట్ తొందరగా దొరికే విధంగా చేసేటువంటి ఈ నూతన చట్టాన్ని మరి స్వాగతిస్తూ అది అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ శ్రీధర్ ఈ రోజు చెందుత్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న అటువంటి కోవిడ్ నాన్ కోవిడ్ సేవలు మరియు సంబంధిత రికార్డ్స్ తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సేవలు కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహిస్తున్నందున సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మసూద్, హెచ్ఈఓ వెంకటేశ్వరులు, స్టాఫ్ నర్సులు సంధ్యారాణి, మౌనిక మరియు స్వప్న పాల్గొన్నారు. మనకి ఇక్కడ కోవిడ్ సర్వీసెస్ టెస్టింగ్ అవన్నీ కూడా మనకి గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతున్నాయి. అన్ని కూడా మనకి అన్ని ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్ మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. దాంతోపాటు జనరల్ సర్వీసెస్ కూడా యథాతథంగా జరుగుతున్నాయి. సో ఈ విజిట్లో ఇప్పుడు రిపోర్ట్ చేయడం జరుగుతుంది స్టేట్లో. సో ఇక్కడ మనకి అన్ని బాగానే జరుగుతున్నాయి, సంతృప్తి పరంగా అన్ని కార్యక్రమం జరుగుతున్నాయని రిపోర్ట్ చేస్తున్నాం. జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు సాధించవచ్చునని జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణ తెలిపారు. శనివారం సిరిసిల్ల జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి అరుణ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధి, హరితహారం, అటవీ, పంచాయతీ శాఖ, నీటిపారుదల, మిషన్ భగీరథ, ఇంజనీరింగ్, వైద్య ఆరోగ్యం, సెస్, విద్యాశాఖ తదితర శాఖల ప్రగతిని సర్వసభ్య సమావేశంలో ఎజెండాగా సమీక్షించారు. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలు, పరిష్కార ప్రగతిని అధికారులు వివరించారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి అరుణ మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి సంక్షేమం, అభివృద్ధిని ఆకాంక్షించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి 60% లేబర్ కాంపోనెంట్, 40% మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో జిల్లాలో ఇప్పటికే 100% మెటీరియల్ కాంపోనెంట్ పూర్తి అయిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సెస్ చైర్మన్ దొర్నాల లక్ష్మారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్త గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య సత్యప్రసాద్, శిక్షణా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా, జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక విషయం టాపిక్ మాట్లాడి ఇంకో టాపిక్ ఇవ్వండి. ఇప్పుడు మీకు యూరియా సమస్య అడిగారు, దానికి మరి చెప్తారు చెప్పండి. అలాగే గౌరవ మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, కార్యక్రమ సర్వసభ్య సమావేశ అధ్యక్షులు నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ గారు, గౌరవ ట్రైనింగ్ కలెక్టర్ గారు, సీఈఓ గారు, మిగతా జెడ్పీటీసీలు, వైస్ చైర్మన్ గారు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, సెస్ అధ్యక్షులు, మిగతా జెడ్పీటీసీ విమర్శనాత్మకమైనటువంటి కాకుండా సలహాలు సూచనలు తీసుకునేటువంటి పరిస్థితిలో కూడా ఉండాలని గౌరవ సభ్యులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన డిఎంఓ గారు చెప్పినట్టుగా రైతు వేదికల నిర్మాణానికి ముందు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, నేను అందరు కలిసి మనందరం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అధికారులు అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు నిర్వహించడం జరిగింది. అట్టి సమావేశంలో అందరం వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.